మీరు క్రిస్టియనా? అవును సార్. నేను చెప్పే వాటిలో తప్పులు ఉన్నాయి అని మీరు మాట్లాడదలుచుకున్నారా? మీ పాస్టర్ గారు మీకు బ్రెయిన్ వాష్ చేయలేదా? మనం అందరిని రక్షించాలి, ఆత్మలు రక్షించాలి, అందరికి యేసు మతాన్ని ప్రచారం చేయండి అని చెప్పట్లేదా? చేస్తుంటారు సార్. ఈ 18 సంవత్సరాలు యేసు ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా. కొంతమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని 18 సంవత్సరాలు ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చాడు అనుకుందాం. వచ్చాడు నేను అంటాను. కాదని ఎవరు చెప్పగలరు? ప్రాపంచిక తండ్రి అని పిలువబడ్డాడు, చిన్నప్పటి నుంచి ఆయన పెంచాడు. మరి ఇన్ని చేసిన తండ్రికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వరా? వీళ్ళు 4 సువార్తలు రాసిన వాళ్ళు చచ్చిపోతే పట్టించుకోకుండా అనాథ శవాలా వదిలేశారు. యేసు కూడా ఎక్కడా తన తండ్రి గురించి ప్రస్తావన చేయలేదు. ఇల్లు, ఒక ఇల్లు కూడా శిష్యుల పేరు మీద లేదు, ఆస్తులు కూడా శిష్యుల పేరు మీద లేదు. ఎవరన్నారు లేవని? చెప్తారు సార్, పాస్టర్ చెప్తారు. పాస్టర్ చెప్తారు? అలాగే వీళ్ళందరూ ఇదంతా దొంగల మూట, దొంగల మూట అంతా కలిసి యేసు మతాన్ని స్థాపించారు. అసలు యేసుగా ఉద్దేశం లేదు, నా మతం, నా పేరుతో ఒక మతం పెట్టనని యేసు అడగని చెప్పాడా? ఎక్కడ బైబిల్ ఒక్కటి చూపించామా నా పేరుతో ఒక మతం పెట్టనని యేసు చెప్పినట్టుగా? చెప్పలేదు. స్టార్టింగ్ లో కయ్యేను అర్పణ నచ్చింది దేవుడికి, హెబెలు అర్పణ. ఎందుకంటే ఈయన నాన్ వెజ్ పెట్టాడు, ఆయన వెజ్ పెట్టాడు కూడా మళ్ళీ బైబిల్లోనే ఉంది కదా. అందరికి కనిపిస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరు ప్రవక్తలు అయిపోతారు, అందరూ అందరికి ఒక్కొక్క వరం ఇచ్చేస్తారు అని చెప్పి అది కూడా మన బైబిల్. మరి మీతో మాట్లాడాడు ఎప్పుడన్నా? లేదు. మీ ఎందుకు మాట్లాడలేదు అందరితో? ఇప్పుడు పక్షపాతం ఉండకూడదు కదా. ఇది ఎట్లా ఉంది అసలు, సవ్యంగా అనిపిస్తుందా? ఒక స్త్రీగా అయితే సవ్యంగా అనిపించదు సార్. చాలా చండమా, చాలా దారుణం మీకు. ఇప్పుడు కడుపులోకి బురద నీళ్ళు పోయిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది, కడుపు ఎందుకు వచ్చింది? బౌద్ధం ఏం చెప్తుంది? నువ్వు ఎవరినో నమ్ముకోరా అని నేను ఉద్ధరిస్తాడు అంటలా. నీకు నువ్వుగా ఒక ఆత్మానంద స్థితికి వెళ్ళటం, కోరికలు అన్నిటినీ కూడా వదిలేసేసుకుని దుఃఖరహితమైన స్థితికి వెళ్ళటం, అంటే మనకి మనంగా ఎదగటం అనే ఒక కాన్సెప్ట్. అది హిందుత్వంలో భాగమే కదా. నన్ను ప్రశ్నించకూడదు, నన్ను పరీక్షించకూడదు అన్నాడంటే దొంగ డూప్లికేట్ తీసుకొచ్చి వచ్చాడు అని చెప్పి అంటగడతాను చూస్తున్నాడు. హిందుత్వం ఏం చెప్తుంది? నువ్వు ఎక్కడ టెస్ట్ చేసుకుంటావు చేసుకోవాలంటుంది. అది దమ్ముంది అక్కడ. భగవద్గీత ఎలా వచ్చింది? అర్జునుడు శ్రీకృష్ణుడు నానా రకాల ప్రశ్నలు అడిగితే కదా, ఏంటిరా ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు, ఏ చేస్తాను అన్నాడేంటి శ్రీకృష్ణుడు? అనలేదండి. హలో, లైన్ లోకి వచ్చింది సార్, మాట్లాడతారా? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని. హలో సార్, మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు సార్. నమస్తే. హలో, నమస్తే అండి. సారీ సార్, వెయిట్ చేపించినా నేను. చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, యేసు శిష్యులు ప్రాణాలు పోగొట్టుకుని అంత చేయాల్సిన అవసరం ఏంటి సార్? ముందు మీ వివరాలు చెప్తారా? మీరు మీ పేరు, ఎక్కడి నుంచి? పేరు చెప్పమంటారా సార్? ఇంకా కాల్ రికార్డ్ అవుతుంది కదా సార్. మీ పేరు వద్దు అంటే బీప్ వేస్తాము. సార్, నా పేరు సార్. ఓకే. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మీరు క్రిస్టియనా? అవును సార్. ఇప్పుడు మీరేంటి, నేను చెప్పే వాటిలో తప్పులు ఉన్నాయి అని మీరు మాట్లాడదలుచుకున్నారా? చెప్పే వాటిలో లేదు సార్, అట్లా అని కాదు. ఇంకా నాకు పూర్తిగా తెలియదు కదా సార్. ఇప్పుడు నేను మీ మీ వీడియోస్ చూస్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను బైబిల్ కూడా చదువుతున్నాను. మీరు ఎప్పటి నుంచి చర్చికెళ్తున్నారు? నాకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేసుకుందామని. మీరు ఎప్పటి నుంచి చర్చికెళ్తున్నారు? నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నా సార్. అంటే ఏ ఏజ్ నుంచి? ఏజ్ అంటే 4th క్లాస్ నుంచి సార్. మీరు మ్యారీడా? మ్యారీడే అండి. మీ హస్బెండ్ కూడా క్రిస్టియన్? లేదు సార్. ఆయనకి తెలుసా మీరు చర్చికి వెళ్తున్నారని? తెలుసు సార్. పిల్లలు? పిల్లలు అంటే ఓన్లీ నేను ఒక్కదాన్ని మాత్రమే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు సార్. మీకు పిల్లలు ఉన్నారు కదా? ఉన్నారు. ఏజ్ పిల్లలు? పిల్లలు ఇంటర్ 10th. వాళ్ళు హిందుత్వాన్ని ఫాలో అవుతున్నారా మీ పిల్లలు? లేదు సార్. మరి లేదు అంటే వాళ్ళ డాడీ ఫాలో అవుతున్నారు సార్. అదేనమ్మా, గుడికి వెళ్తుంటారా? అవును సార్, టెంపుల్ కి వెళ్తుంటారు. మరి హిందుత్వం అంటే అదే కదా? హిందుత్వమే సార్. ఎందుకని మీ గ్రిప్ రాలేదు మీ పిల్లల మీద? అంటే మీరు జనరల్ గా పిల్లల్ని తల్లి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా? అంటే నేను చెయ్యదలుచుకోలేదు సార్. అంటే వాళ్ళకి హస్బెండ్ కండిషన్ ఏంటంటే, నీ ఇష్టం నువ్వు, కానీ నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు అని తన కండిషన్. అంటే మీకు వైరస్ మొదలలేదు, పూర్తి జాంబీగా మారలేదా మీరు? అర్థం కాలేదు సార్ నాకు. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో జాంబీ సినిమాలు చూపిస్తారు కదా, వాళ్ళు పూర్తిగా వైరస్ ఎక్కేసి జాంబీ అయిపోయి పక్కన కొరుకుతా ఉంటారు. అట్లా లేదు సార్, నేను ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎవరికి అట్లా చెప్పలేదు సార్. నేను ఎవరిని కొరకలేదు, ఎవరిని ఇట్లా కొరకడం అంటే మీ వైరస్ వాళ్ళకి అంటించడం. నేను అలా ఎవరు చెప్పలేదు, ఎందుకంటే మన బిహేవియర్ ని బట్టి వాళ్ళు చూసి నేర్చుకోవాలి తప్ప మనం చెప్పి మార్చొద్దు అనే ఒక ఫిలాసఫీ నాకుంది సార్. మీ పాస్టర్ గారు మీకు బ్రెయిన్ వాష్ చేయలేదా? మనం అందరిని రక్షించాలి, ఆత్మలు రక్షించాలి, అందరికి యేసు మతాన్ని ప్రచారం చేయండి అని చెప్పట్లేదా? చేస్తుంటారు సార్. ఏ చర్చికి వెళ్తారు మీరు హైదరాబాద్ లో? ఇప్పుడు అది చెప్పండి సార్, నాకు డౌట్ చెప్పండి, డౌట్ క్లారిఫై చేయండి సార్.
అంటే చర్చ్ పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏముంది? అసలు మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా మాకు. ఫలానా పాస్టర్ అని తెలిస్తే ఆ పాస్టర్ మీకేం చెప్తాడు, ఆయన బోధ ఎలా ఉంటది, మాకు ఒక ఐడియా ఉంటుంది. ఇది చాలా చిన్న పాస్టర్ సార్, అంత యూట్యూబ్ లో ఫేమస్ అట్లా ఏం లేదు. ఓకే, పోనీ ఏ ఏరియా చెప్పండి హైదరాబాద్ లో. చెప్పలేను సార్ ప్లీజ్, ఏమనుకోకండి. సరే మీ ప్రశ్న ఏంటి అడగండి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వేసాక పుట్టాను అనే ట్రాన్స్ లో ఉండి ఆ బ్లేమ్ పోగొట్టుకోవడానికి ఇదంతా క్రియేట్ చేసి ఉండొచ్చేమో అని ఒక వీడియోలో చూశాను నేను. శిష్యులు ఎందుకు అంత ప్రాణాలు పోగొట్టుకుని తర్వాత, ఇప్పుడు ఆయననే అంత సిల్వ వేశారు కదా, మరి శిష్యులు ఎందుకు ఆ భయం లేకుండా వాళ్ళు కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళారు అని? అంత అవసరం లేదు కదా శిష్యులకి ప్రాణాలు పోగొట్టుకొని ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ డేస్ లో అది నిజమేమో, అంటే ఏసు చేసిన స్వస్థతలు అవన్నీ కళ్ళారా చూసి ఉండి నమ్మారేమో అని అనిపిస్తుంది సార్. ఫస్ట్ యేసు వేసికి పుట్టాడు అనే దాన్ని పోగొట్టుకోవడానికి చేశాడు అని ఎవరు చెప్పారు? మీరు బైబిల్ క్లాసెస్ లో 7th వీడియోలో, 7th 6th వీడియోలో చూసాను సార్ నేను. ఏమని చెప్పానమ్మా అందులో? అంటే ఒక ట్రాన్స్ లో ఉండేవాడు యేసు అని చెప్పేసి. అవును, ట్రాన్స్ లో ఉండేవాడు అది వేరు, వేసిక పుట్టాను అని ఏసు అనుకున్నాడు అని నేను ఎప్పుడు చెప్పలేదే. అంటే వాళ్ళు అన్నారు అని అన్నారు కదా సార్, బైబిల్లో అన్నారు, బైబిల్లో యూదులు అన్నారు. ఓకే, వ్యభిచారులకు పుట్టలేదు మేము అని. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు అంటారు వాళ్ళు అన్నారు. ఇక్కడ ఒక వాదన, అంటే హిస్టారికల్ గా అలాగే బైబిల్ ని రెండింటిని సమన్వయం చేస్తే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఒక వచ్చే సారాంశం ఏంటంటే, యేసు 12 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడు, 30 సంవత్సరాల దాకా ఎక్కడున్నాడు అనే వివరాలు లేవు. 18 సంవత్సరాల పట్టుడు ఆయన ఒక కారణ జన్ముడు, లోకాలను ఉద్ధరించడానికి వచ్చాడు అని చెప్తున్నప్పుడు ఆయన బ్రతికిందే 33 సంవత్సరాలు. అందుట్లో 60% లైఫ్ అసలు ఆయన సంబంధించింది లేదు అంటే అది చాలా విడ్డూరంగా ఉంది, మిస్టీరియస్ గా ఉంది. యేసు పాపం చేయలేదు అంటారు, అంటే వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకోలేదు లేదా స్త్రీతో సంభోగం చేయలేదు, సెక్స్ చేయలేదు అని పాస్టర్లు ఎక్కువగా ప్రచారం చేసేది. యేసు పాపం చేయలేదని ఎట్లా చెప్తున్నారు? 18 సంవత్సరాలు పోనీ వాళ్ళ దృష్టిలో దాని ప్రకారం స్త్రీతో కలవటమే పాపం అనుకుంటే, ఈ 18 సంవత్సరాలు యేసు ఎక్కడున్నాడు తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడో ఓ పెళ్లి చేసుకుని పెళ్లంతా కాపురం పెట్టి లేదా కొంతమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని 18 సంవత్సరాలు ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చాడు అనుకుందాం, వచ్చాడు నేను అంటాను. కాదని ఎవరు చెప్పగలరు? 18 సంవత్సరాలు లేదు కదా బైబిల్లో ఎక్కడ పలానా చోట ఉన్నాడని చెప్పలేదు సార్. ఇప్పుడు అదే విధంగా వేరే అన్ని మన ప్రపంచంలో చూసుకున్న అన్ని మతాలలో ఒక గాడ్ అని చెప్తే, ఏ వ్యక్తి అయినా లైఫ్ లో హిస్టరీ చూసుకుంటే కూడా కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి సార్. మరి అట్లా లేదమ్మా, ఎక్కడ ఎవరు దాంట్లో మిస్ అయ్యింది చెప్పు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఆయన బాలకాండలో ఏ వయసు దాకా అక్కడ దశరథుడి దగ్గర ఉన్నాడు, ఆ తర్వాత విశ్వామిత్రుడు ఎప్పుడు తీసుకెళ్లాడు, పెళ్లి ఎప్పుడైంది, సీతాపహారం ఎప్పుడు జరిగింది, రావణ వధ ఎప్పుడు జరిగింది, పట్టాభిషేకం ఎప్పుడైంది, మొత్తం డీటెయిల్ గా ఉన్నాయి. ఒక 10-15 సంవత్సరాలు రాముడు కనపడకుండా పోయాడు, ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలియదు, డార్క్ ఏరియా ఎక్కడా లేదు. కృష్ణుడు ఏ వయసు వరకు గోకులంలో ఉన్నాడు, తర్వాత ఆ మధుర ఎప్పుడు వెళ్ళాడు కంసుడి దగ్గరికి, కంసుడిని ఎప్పుడు సంహరించాడు, తల్లిదండ్రులను ఎప్పుడు విడిపించాడు, మహాభారత యుద్ధం జరిగింది, ఈ మొత్తం డీటెయిల్ గా ఉన్నాయి. యేసు ఉన్నదే 33 సంవత్సరాలు, అందులో 18 సంవత్సరాలు కనపడకుండా పోయాడు, ఏమైందో తెలియదు. ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా సార్, ఏంటంటే ఒక నిమిషం, అంటే 1x1 వెళ్దాం, మీకు అవసరమైతే ఈ రోజు అవ్వలేదు అనుకోండి ఇంకొక కాల్ మాట్లాడతాం. ఒక దాంతో క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకో దానికి వెళ్దాం. అయితే నేను చెప్పింది ఏంటంటే, యూదులు అన్నారు వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు మేము అని ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉంది అక్కడ. అలాగే యేసు 18 సంవత్సరాలు కనపడకుండా పోయాడు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా అమ్మ అని పిలవలేదు తల్లిని, ఉమెన్ ఓ స్త్రీ అని పిలిచేవాడు. ఆ తల్లి ఆయన తోడ పుట్టిన వాళ్ళు ఒకసారి ఏదో చూద్దామని ఎక్కడ దూరంగా ఉంటే ఇంటికి రాకుండా బయటపడి తిరుగుతా ఉంటాడు కదా, ఈ చూద్దామని చెప్పి ఫలానా చోట ఉన్నాడు అక్కడికి వెళ్తే నేను చూడను పొమ్మంటాడు. ఇప్పుడు ఈయన ఎంత ప్రజాసేవలో ఉన్నాడు అనుకున్నా, తల్లి తోడ పుట్టిన వాళ్ళు ఎక్కడ నుండో పాపం చూద్దామని వచ్చారు కదా, వెళ్ళి మాట వరకైనా వాళ్ళని చూసి పలకరించి వాళ్ళని పంపించేస్తే గౌరవంగా ఉంటది. అంటే ఎక్కడా కూడా ఈయనకి తల్లితో మంచి రిలేషన్స్ లేవు అసలు. సార్ ఇదే టాపిక్ లో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సార్. నేను చెప్పండి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే 10 ఆజ్ఞలు, కొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే యేసు చెప్పిన కొన్ని మాటలు. ఇవి చాలా ప్రజలందరికీ వర్తిస్తాయి, అవి మంచిగా ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి అని. ఇవి రెండు నిజం అయి ఉండొచ్చు సార్, కానీ మిగతా అంత మోషే స్టోరీ గాని ఇజ్రాయెల్ స్టోరీ గాని అదంతా కల్పితం అయి ఉండొచ్చు. దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం అనేది అక్కడ పాత నిబంధన గ్రంథంలో యెహోవా 10 ఆజ్ఞలు గాని, ఇక్కడ కొత్త నిబంధనలో
యేసు క్రీస్తు వారు కొన్ని మంచి మాటలు చెప్పడంలో కానీ అందులో మిస్టేక్స్ కనిపిస్తలేదు సార్ నాకు. బైబిల్ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అందులో. సరే అక్కడికి వెళ్దాం, మీ ఆ పాయింట్ వేరే. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగింది వేరు కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఇలా యేసుకి తల్లికి మధ్య ఉన్న రిలేషన్ చూసిన 18 సంవత్సరాలు ఆయన కనపడకుండా పోవడం, ఇవన్నీ తర్వాత యూదులు మాట్లాడే మాటలు, వీటిని బట్టి ఈ మరియా పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది అనేది అప్పట్లో ప్రచారంలో ఉంది. కాకపోతే యోసేపు ఆ విషయం బయటకు చెప్తే ఈవిని చంపేస్తారు, యూదుల ఆచారం ప్రకారం రాళ్లతో దాగొడతారు, అంటే పెళ్లికి ముందు ఇలాంటి తప్పు చేస్తే వ్యభిచారం చేస్తే అన్యాయంగా ఈమెను చంపేస్తారని చెప్పి ఎందుకు ప్రాణాలు తీయడం అని చెప్పి ఆయన సర్దుపుచ్చుకుని ఉండొచ్చు. మరి ఎలా బయటకు వచ్చింది సార్, అంటే లేఖనాల్లో రాసే అంతగా ఎలా బయటకు వచ్చింది? గాసిప్స్ అంటారు కదా, అంటే యోసేపు ఒప్పుకోలేదు అఫీషియల్ గా, కానీ ఇప్పుడు యోసేపుకి ప్రదానం చేయబడిన కాలము, ఆవిడికి గర్భం వచ్చింది, ఎన్ని నెలలకి కొడుకు పుట్టాడు, ఇవన్నీ వాళ్ళు క్యాల్కులేట్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్యాల్కులేట్, అరే మొన్న మొన్న పెళ్ళైంది అప్పుడే గర్భం వచ్చేసిందా, అప్పుడే పిల్లడు పుట్టాడు అనుకుంటారు కదా, లేదా ఉన్న ఇల్లీగల్ రిలేషన్స్ అలాంటివి ఏదన్నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తాయి కదా. అట్లా అంటే మరి మేరీని ఆ రోజులలో గాసిప్స్ తోటి, అంటే ఇప్పుడు ఇప్పుడున్న చట్టాలలాగా నేర నిర్ధారణ అవ్వాలి, నువ్వు చూసినవా, నువ్వు ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఉందా, అట్లా కాకుండా ఆ రోజుల్లో ఓన్లీ గాసిప్స్ ద్వారానే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లేదమ్మా, లేదు లేదు, అట్లా గాసిప్స్ ద్వారా చంపటం లేదు, విచారణ చేయటం ఉంది. ఇద్దరు సాక్ష్యం చెప్పింది నిజమని ఉంది బైబిల్లో, పాత నిబంధనలు ఒకళ్ళు చెప్పింది కాదు, ఇద్దరు సాక్షులు చెప్తే నిజమని. ఇప్పుడు ఎవరు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూసి ఉండకపోవచ్చు, లేదా యోసేపు కవర్ చేసుకుంటున్నాడు కదా, ఆమె తప్పు చేయలేదు నేను చూసుకుంటానని. ఇప్పుడు భర్తే సపోర్ట్ చేస్తున్నప్పుడు బయట వాళ్ళు ఏం చేయలేరు, ఆడు వాళ్ళకు కొంత ఇండైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏమి చేసి ఉండడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు, ఆ విధంగా ఆవిడ సేవ్ అయ్యి ఉండొచ్చు. అంటే అప్పుడు యేసు చిన్నగా ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన యోసేపు, మరి యేసు చనిపోయేటప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదంటారు సార్? మరి అసలు యోసేపు ఎక్కడ ఉన్నాడు, యేసు చనిపోయినప్పుడు ఉన్నాడా? అది లేరు అని, లేరు అంటే రెండు విషయాలు చెప్పారు కదా సార్ మీరు, ఒకడు వాళ్ళ ఫాదర్ చనిపోయేది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి మంచి రిలేషన్షిప్ లేక రాకపోయన్నా ఉండొచ్చు అని రెండు విషయాలుగా చెప్పారు కదా సార్. అందులో ఏది మరి తెలియదు, అది చనిపోయాడంట. అంటే కొంతమంది ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టిన తర్వాత యోసేపు యేసుకు సిలువ వేయక ముందే చనిపోయాడు అని చెప్పి కొంతమంది పాస్టర్లు చెప్పారు. మరి ఇప్పుడు దాకా ఎందుకు అసలు అది ప్రచారంలో లేదు, పోని చనిపోయాడు అనుకుందాం, బైబిల్లో రాయాలి కదా. ఇప్పుడు యేసు తండ్రి చనిపోవడం చాలా పెద్ద విషయం కదా. అదే అన్నయ్య రాయలేదు ఇప్పుడు, అదే ఎందుకు రాయలేదు అంటే యోసేపుతో కూడా యేసుకు మంచి సంబంధాలు లేవు, అర్థమైందా? ఎందుకు లేదు, ఎందుకు ఉండవు అంటే చిన్నప్పుడు, చిన్నప్పుడు ఎంత తప్పు చేసింది కూడా కడుపులు పెట్టుకున్నాడు కదా, మరి పెద్దగయ్యాక ఎందుకు ఉండకపోయింది? అదేనమ్మా, నాకు పుట్టిన పిల్లవాడు కాదు అనే ప్రేమ ఉండకపోవచ్చు కదా. జస్ట్ ఇప్పుడు మేరీ మీద లవ్ ఉంది ఆయనకి, లేదా ఆవిడ్ని చంపేస్తారు అని ఒక జాలి ఉంది కాబట్టి ఆమెను కాపాడాడు, కానీ పిల్లాడు పుట్టినంత మాత్రాన ఇప్పుడు ఆయన చంగనెత్తుకుని తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఉంటది కదా సార్ మనకి, అంటే వాళ్ళ ఇప్పుడు హేరోదు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకున్నాడు, అక్కడ ఉండకుండా గలీలియాలో ఉందామని చెప్పి అటు వెళ్ళాడు, ఇజ్రాయెల్ కి వెళ్లకుండా గలీలియాకి వెళ్ళండి అని చెప్పి అని దూత చెప్పింది అని చెప్పి అటు వెళ్తారు కదా సార్. ఏంటమ్మా, ఇజ్రాయెల్ కు వెళ్లకుండా గలీలియాకు వెళ్ళండి అని చెప్పి దూత చెప్తే ఎవరికి? యోసేపుకి. ఐగుప్తుకు పోతాడు, ఐగుప్తుకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పెద్దగా గలీలియాకి వస్తాడు సార్, అంటే హేరోదు చనిపోయాడు అని తెలిసిన తర్వాత. అవును, ఇప్పుడు నేను బైబిల్లో రాసిన ప్రతి సెంటెన్స్, ప్రతి మిరాకిల్ నేను నమ్మను, అందుట్లో కొన్ని లాజిక్స్ మిస్ అయినవి ఉంటాయి, నేను అవన్నీ ఫిల్టర్ చేసుకుని వాస్తవంగా ఏం జరిగి ఉంటది. ఇప్పుడు విచారణ జరుగుతుంటే ఒక ఖైదీ తప్పించుకోవడానికి చాలా చెప్తాడు, అందుట్లో లాజిక్స్ మిస్ అయినాయి అనుకోండి, లాయర్ క్రాస్ క్వశ్చన్స్ అడుగుతాడు కదా, అడిగినప్పుడు ఇక్కడ తప్పు చెప్తున్నావు, ఇక్కడ తప్పు చెప్తున్నావు అని దాంట్లో బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను పట్టుకునేది ఏంటి అంటే, యేసుకి తల్లితో గాని తండ్రితో గాని మంచి సంబంధాలు లేవు, పోనీ యేసుకు సంబంధం లేదు, యేసు శిష్యులైనా యేసు తండ్రి చనిపోయిన 4 సువార్తలు రాశారు కదా, అందులో యేసు తండ్రి చనిపోయిన విషయం ఎందుకు రాయలేదు? అసలు చిన్న విషయం అది అన్నా, కనీస గౌరవం ఇవ్వాలి కదా. అంటే యేసుకి ఫిజికల్ గా తండ్రి కాదు, శారీరకంగా, కానీ తండ్రి స్థానంలో ఆయన తల్లికి భర్త స్థానంలో ఉన్నాడు, ప్రాపంచిక తండ్రి అని పిలువబడ్డాడు, చిన్నప్పటి నుంచి ఆయన పెంచాడు, మరి ఇన్ని చేసిన తండ్రికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వరా వీళ్ళు? 4 సువార్తలు రాసిన వాళ్ళు చచ్చిపోతే పట్టించుకోకుండా అనాథ శవంలా వదిలేశారు. యేసు కూడా ఎక్కడా తన తండ్రి గురించి ప్రస్తావన చేయలేదు, అంటే ఆయన బాధపడినట్టుగా లేదు. మరి అప్పుడు అంటే తండ్రి చనిపోయిన సందర్భాన్ని రాస్తే బహుశా యేసు బాధపడలేదేమో, అసలు చాలా వరస్ట్ గా బిహేవ్ చేసాడేమో, అదంతా చెప్పాల్సి వస్తుందని చెప్పి రాసి ఉండకపోవచ్చు, లేదా యేసు అసలు ఇంటి దగ్గరే ఉండకపోవచ్చు. ఈయన ఇంటి దగ్గర లేని టైంలో ఆయన చనిపోయి ఉండదు. ఇప్పుడు వాళ్ళు రాయలేదు కాబట్టి మనం ఏమైనా అనుకోవచ్చు సార్, వాళ్ళు అంత పెద్ద ఫేస్ వదలకూడదు, వదిలితే రకరకాల ఊహాగానాలు వస్తాయి. అక్కడ ఏం జరిగిందో అది తప్పు ఎవరిది అంటున్నా, వార్తలు రాసి
రాసిన ఉంది కదా, సువార్త రాసిన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు దైవ ప్రేరణ చేత రాస్తే ఇంత పెద్ద విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు, చాలా డౌట్స్ వస్తాయి ఇక్కడ అని కామన్ సెన్స్ వాళ్ళకి ఎందుకు లేదు? కాబట్టి అక్కడ యేసుకి తల్లిదండ్రులతో మంచి సంబంధాలు లేవు అనేది నిజం. అలాగే యూదులు ఎత్తుపోడు వస్తున్నారు అంటే ఇక్కడ యేసు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎత్తుపొడి మాటలు పడలేకే తల్లిదండ్రులని ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏదో యోగులతోనో కొంత ఆధ్యాత్మిక సాధన చేసి కొన్ని విషయాలు బయట నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చాడు, అవి ఇక్కడ వీళ్ళకి చెప్పాడు అనేది ఒక హిస్టారికల్ ఫ్రేమ్ అది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా చనిపోతే తన ప్లేస్ లో యాకోబు అనే అతన్ని నియమించాడు. యాకోబేనా సార్? యాకోబు కాదనుకుంటా, నేను చూడాలి, చూసి చెప్తానులేమ్మా. ఇంకొక పర్సన్ నియమించారు, అయితే తను వచ్చేసి యేసుక్రీస్తు వాళ్ళ బ్రదరే అని చెప్పి అనుకుంటున్నాను సార్ నేను. అది ఇప్పుడు బ్రదర్స్ తోటి రిలేషన్ కరెక్ట్ గా లేదు అని అన్నారు కదా, మరి శిష్యులలోనే ఒకడు వాళ్ళ ఓన్ బ్రదర్ ఉన్నారు కదా, అది ఎట్లా చెప్తారు మీరు? మీరు యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ఉంటది, ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని. అప్పటికి యేసు చాలా మిరాకిల్స్ చేశాడు అని బైబిల్లో ఉంది. ఒకవేళ యేసు చేసిన మిరాకిల్స్ అప్పటికే చాలా నిజమైతే తోడబుట్టిన వాళ్ళు ఎందుకు నమ్మరు? అక్కడ వాళ్ళు ఒక మాట అంటారు, నువ్వు ప్రవక్తనని చెప్పుకుంటున్నావు కదా, దాన్ని వెళ్ళి రుజువు చేసుకో, యెరూషలేము వెళ్ళి బహిరంగంగా చెప్పు, ఇక్కడ చాటు మాటకు కూర్చుంటే ఏమొస్తుందని అడుగుతారు వాళ్ళు. అంటే నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు రుజువు చేసుకోమని చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ఎలాంటి రుజువులు చూపించలేదని అర్థం. అక్కడ అంటే ఎలాంటి మిరాకిల్స్ కూడా జరగలేదు యేసు పేరుతో, అవన్నీ కూడా తర్వాత యాడ్ చేశారు ఇవన్నీ. మీరు ఫస్ట్ ఇంకొక పాయింట్ ఏదో అడిగారు, ఫస్ట్ మీరు అడిగింది ఏంటమ్మా? ఇది అదే ఏ ప్రాణాలు పోగొట్టుకోవాలి, రైట్? అదే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏసు శిష్యులు ముందు ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీశారు వాళ్ళు మతం పేరుతో. వాళ్ళు ఒక దోపిడి, ఒక దందాన్ని మొదలుపెట్టి అందుకు లోబడకపోతే కొంతమందిని చంపేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అపోస్తల కార్యాలలో అననీయ సిప్పోరా అనే భార్యాభర్తల్ని చంపేశారు వాళ్ళు 5వ అధ్యాయంలో. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ సంపద అంతా కూడా వీళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ పొలం అంతా వాళ్ళ ఆస్తి అంతా అమ్మేసుకుని వీళ్ళకి ఇవ్వలేదు అనే కారణంతో చంపేశారు. పరిశుద్ధాత్మ ఇప్పుడు శిష్యులు కూడా ఎవరు ఆస్తులు గానీ ఇల్లు, ఒక ఇల్లు కూడా శిష్యుల పేరు మీద లేదు, ఆస్తులు కూడా శిష్యుల పేరు మీద లేదు. ఎవరన్నారు లేవని చెప్తారు సార్? పాస్టర్ చెప్తారు. అలాగే ఇప్పుడు పేతురు మీద 100,000 ఆస్తి ఉందంటాను నేను, అది కాదని ఎలా చెప్పగలరు? వాళ్ళ పేర్ల మీద ఆస్తులు పెట్టుకోవాలని ఎక్కడ లేదే. వీళ్ళందరూ ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల యుద్ధ పెట్టుచూ వచ్చిరి, ఆస్తులంతా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టారు. అంటే వాళ్ళు పెట్టిన సిస్టమ్, రే మీ ఆస్తులను తీసుకొచ్చి మా పాదాల దగ్గర పెట్టండి రా అన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే లేని వాళ్ళకి పంచిపెట్టిందేమో సార్? లేదు, ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చే వెసులుబాటు ఉంటే వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. ఇప్పుడు మనం కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక మాఫియా డాన్ని, ఒక రౌడీ, ఒక ముఠాకి నాయకుడిని అనుకోండి. అదే మీరందరూ ఈ కాలనీలో ఉండడం వాళ్ళందరూ కూడా మీకు తోచినంత విరాళాలు నాకు ఇవ్వండి, నేను సేవా కార్యక్రమాలు చేస్తాను అన్నాను అనుకోండి. వాళ్ళు అబద్ధం చెప్పరు, అది మేము 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నామయ్యా, 100 ఇచ్చే వాళ్ళు 100 ఇస్తారు, 500 ఇచ్చే వాళ్ళు 200 ఇస్తారు, ఈ మా ఆస్తి 100,000 రూపాయలు ఉంది కానీ మా దగ్గర ఎంతే ఉందని అబద్ధం చెప్పరు. ఎందుకంటే మీరు ఎంత ఇవ్వదలుచుకున్నారో అంత ఇవ్వండి అని వాళ్ళు వెసులుబాటు ఇచ్చారు కాబట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏమన్నారు, మీరు చచ్చినట్టు మొత్తం ఇవ్వాల్సిందే అన్నారు కాబట్టి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, అయ్యో మా దగ్గర ఎంత ఉందని. లేకపోతే అబద్ధం చెప్పరుగా, అవునా? ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తి, మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వండి అనే ఆప్షన్ ఇచ్చి ఉంటే అప్పటికి వాళ్ళు ఏమి ఇచ్చారు? సగం ఇచ్చారు. వాళ్ళ ఆస్తిలో పొలం అమ్మితే ఎంత వచ్చిందో 10 లక్షలు వచ్చింది, ఆ 10లో 5 లక్షలు ఇచ్చేసారు. సగం ఇవ్వడం కూడా చాలా ఎక్కువ, మిగిలిన సగం వాళ్ళు ఉంచుకున్నారు. ఎందుకు? వాళ్ళు బతకాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, అందులో తప్పు లేదు కదా. అంటే అక్కడ వాళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు, మీ ఆస్తి మొత్తం తీసుకొచ్చి మా పాదాల దగ్గర పెట్టండి, ఎవరికి ఎంత ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాం, లేదా ఎవరి దగ్గర ఉండాలో ఎవరి దగ్గర తీసేయాలో మేము చూసుకుంటాం. ఈ విధంగా వీళ్ళు ఆస్తులని వీళ్ళు లాక్కోవటం, ఈ దందాలు అనేవి మొదలు పెట్టారు మతం పేరుతో. ఈ దోపిడీ భరించలేక వీళ్ళు ఎదురు తిరగలేరు. ఇప్పుడు ఎదురు తిరిగే ఆప్షన్ ఉంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం, మేము పోరా అంటారు. కానీ అక్కడ వీళ్ళకి అవకాశం లేదు, చచ్చినట్టు ఇవ్వాల్సిందే కాబట్టి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? చిన్న అబద్ధం ఆడారు, మా దగ్గర ఎంత ఉందయ్యా అని. ఇప్పుడు వీళ్ళు అబద్ధం ఆడినందుకు వీళ్ళని వదిలేస్తే మిగిలిన వాళ్ళు కూడా అబద్ధం ఆడతారు, కాబట్టి వీళ్ళని వేసేస్తే మిగిలిన వాళ్ళు భయం అని చంపేశారు. వాళ్ళు చంపేసి ఇదిగో పరిశుద్ధాత్మ చంపేశాడు, ఇట్లా అబద్ధం ఆడితే మిమ్మల్ని కూడా చంపేస్తాడు అని ఆస్తులు మొత్తం లాక్కున్నారు. మతం పేరు, ఒక మతాన్ని సృష్టించి మతం పేరుతో హత్యలు దోపిడీలు చేయటం మొదలు పెట్టింది ఏ శిష్యులు. ఆ తర్వాత జనాలు ఎదురు తిరిగి కావచ్చు, వేరే మతాలు వాళ్ళు వీళ్ళు చేసే అరాచకాలు తట్టుకోలేక కావచ్చు. ఆ యూదు మతం వాళ్ళకి మొదటి నుంచి ఏసంటే పడదుగా, ఇప్పుడు యేసు మత సిద్ధాంతాలన్నీ యూదు మతానికి వ్యతిరేకమే కదా.
కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా చంపడానికే చూస్తారు వీళ్ళని. ఏసుని చంపేసిన వాళ్ళని, ఏ శిష్యులను చంపడం పెద్ద మ్యాటర్ కాదు కదా వాళ్ళకి. వీళ్ళు సైలెంట్ గా ఉంటే, అంటే వీళ్ళ దారి వీళ్ళు చూసుకుని ఉంటే వాళ్ళు చంపాల్సిన అవసరం లేదు. కానీ మీ మతం తప్పు, ఇదిగో మీ మతంలో మా వాడి గురించి చెప్పారు, మీ మతంలో ఉన్న దేవుడు మా వాడిని పంపించారు అని యూజులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ మత గ్రంథాల్లో వేలు పెడుతున్నారు. అప్పటిదాకా పౌలు వీళ్ళందరికి ఆపోజిట్ గా ఉన్న వ్యక్తి, అంత సడన్ గా పౌలు వాళ్ళకి పాజిటివ్, వాళ్ళకంటే ఇంకెక్కువ అవ్వడానికి ప్రత్యక్షం అయ్యాడు అనేది నిజమేమో. ఇప్పుడు పౌలు పౌలు నాకు దర్శనం అయిందని చెప్పింది మూడు చోట్ల ఉంటది, మూడు రకాలుగా ఉంటది. నేను మీకు దాని మీద కూడా వీడియో చేశాను. ఒక చోట ఏమో నాకు స్వరం వినపడింది అని ఒక చోట చెప్తాడు, ఇంకో చోట ఏమో వెలుగు కనపడింది తర్వాత కళ్ళు పోయినాయి అని చెప్తాడు. మొత్తం మూడు రకాలుగా చెప్తాడు మూడు చోట్ల. మీకు అయినా రిఫరెన్స్లు ఇస్తాను. తర్వాత నేను రోమియన్ అంటాడు, నేను బెన్యామిన్ గోత్రానికి చెందినవాడిని అంటాడు, నేను యూదుని అంటాడు. తన పుట్టుకు గురించి కూడా మూడు రకాలుగా చెప్పాడు. మూడు చోట్ల మూడు రకాలుగా అబద్ధాలు ఆడాడు పౌలు. అసలు పెద్ద అబద్ధాలు దొంగ. ఇప్పుడు వీళ్ళ దందా బాగుంది కదా, ఏ శిష్యుడు మొదలు పెట్టింది దందా బాగుంది, వీళ్ళ వ్యాపారం బాగా నడుస్తుంది. అరే యూదు మతం కంటే ఇక్కడ వీళ్ళ వ్యాపారం బాగుంది కదా అని చెప్పి దీంట్లోకి వచ్చాడు, దీంట్లో షిఫ్ట్ అయ్యాడు. తర్వాత పౌలు రాసిన పత్రికల్లో ఒక సంఘానికి అంటే ఒక పట్టణానికి వెళ్ళబోయే ముందు వాళ్ళ క్షమాపణ చెప్తాడు, పోయినసారి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని. క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటమ్మా? అంటే వీళ్ళు మతం పేరుతో వెళ్ళి వాళ్ళు దోచుకోవటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. రెండోసారి వెళ్ళడానికి వాళ్ళు ఈయన స్వాగతించడానికి సిద్ధంగా లేరు. పోయినసారి వచ్చినప్పుడు రాబందులాగా పీక్కుతున్నాడు బాబు వీడికి దండం అని చెప్పి వాళ్ళు ఇష్టంగా లేకపోయేసరికి, అయ్యో పోయినసారి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి అన్నాడు. వీళ్ళందరూ ఇదంతా దొంగల ముఠ అంతా కలిసి ఏసు మతాన్ని స్థాపించారు. అసలు ఏసుగా ఉద్దేశం లేదు, నా పేరుతో ఒక మతం పెట్టనని ఏసు అడగని చెప్పాడా? ఎక్కడ బైబిల్ ఒక్కటి చూపించమ్మా నా పేరుతో ఒక మతం పెట్టనని ఏసు చెప్పినట్టుగా? చెప్పలేదు. అసలు మరి యేసుక్రీస్తు ఉద్దేశం ఏమై ఉంటదని మీరు అనుకుంటున్నారు సార్? మరి యేసు ఉద్దేశం క్లియర్ గా యూదులకు ఒక విశ్వాసం ఉంది, మాకు ఒక మెసేజ్ వచ్చి మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి. నేనే ఆ మెసేజ్ అన్నాడు, ఆ మెసేజ్ యూదు మతంలో భాగం, ఆ మెసేజ్ వచ్చి కొత్త మతాన్ని స్టార్ట్ చేయడు. నేనేమనుకుంటున్నానంటే ఆ రోజులలో మత గురువులు పెద్దవాళ్ళు వాళ్ళంతా ఈ ప్రజలను, ఇప్పుడు బలులు ఉన్నాయి కదా సార్, నువ్వు ఈ తప్పు చేస్తే నువ్వు ఈ బలి ఇవ్వాలి, ఈ అర్పణ చేయాలి, ఈ మేకం తేవాలి, ఈ ఇది గువ్వలను తీసుకురావాలి, అదంతా ఎక్కువ అయిపోయిందేమో. అంటే వితౌట్ ప్రూఫ్స్, వితౌట్ ఏది, అట్లా కాకుండా ఈ మత పెద్దలు మత గురువులు అంతా దోచుకోవడం ఎక్కువ అవ్వడం వల్ల ఈ యోహాను మళ్ళీ యేసు ఇద్దరు కలిసి ఒక కొత్త సృష్టిస్తే అక్కడి నుంచే బ్యాప్టిజం అనేది, అక్కడి నుంచే పరలోక రాజ్యం అని వీళ్ళిద్దరు కలిసి, అంటే ప్రజలలో వీళ్ళని కాకుండా యూదా మతం కాకుండా ఒక డిఫరెంట్ గా వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని ఇట్లా చేశారేమో అని నా ఆలోచన సార్. ఇప్పుడు ఒక మతం ఏదన్నా విశృంఖలంగా వెళ్తున్నప్పుడు దానిలో ఆటోమేటిక్ గా కొంతమంది సంస్కర్తలు వస్తారు. యూదు మతంలో విపరీతమైన బలి ఆచారాలు ఉన్నాయి, అవన్నీ పెట్టింది ఎవరమ్మా? బైబిల్ దేవుడే కదా. ఇప్పుడు మీరు బలి ఆచారం తప్పు పట్టాలంటే మొట్టమొదట పాయింట్ అవుట్ చేయాల్సింది బైబిల్ దేవుడిని. నాకు పొద్దున్నే ఏ పెట్టను పెట్టాలి, సాయంత్రం ఏ పోతునివ్వాలి, మొత్తం డీటెయిల్ గా లిస్ట్ చెప్పాడు ఆయన, మెనూ చెప్పాడు. మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా అంత లిస్ట్ ఉండదు, అవునా కదా? అవును అవును సార్, ఉండదు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కూడా నాకు అసలు చదువుతుంటే పాయింట్ పాయింట్ అట్లా అంత బలి అంత. ఇప్పుడు స్టార్టింగ్ లో కయ్యేను అర్పణ నచ్చింది దేవుడికి, హెబేలు అర్పణ. ఎందుకంటే ఈయన నాన్ వెజ్ పెట్టాడు, ఆయన వెజ్ పెట్టాడు, వెజ్ పెట్టాడు. అక్కడ వీళ్ళు ఎలా చెప్తారంటే నాన్ వెజ్ వెజ్ కాదు, అది మనస్ఫూర్తిగా ప్రేమగా పెట్టాడు అతను, కొంచెం గులుగుతూ పెట్టాడు అని చెప్తుంటారు. ఇప్పుడు అక్కడ కయ్యేను మనస్ఫూర్తిగా పెట్టలేదని ఎక్కడ ఉంది? లేదు అసలు అక్కడ వన్ పాయింట్ కూడా అసలు లేదు. లేదు అసలు మీకు యోహాను యేసు దాకా అవసరం లేదు. పాత నిబంధనలోనే యెషయా టైంకి వచ్చేటప్పటికే ఈ విపరీతమైన ఈ బలులు రక్తం ఎక్కువైపోయేసరికి యెషయా ఏమంటాడు, మీ బలులు నేను అడిగానా, మీరు అర్పిస్తున్నటువంటి జంతువుల కొవ్వు నాకు ఆయాసం వెక్కసం అయింది, నాకు వెగటు వచ్చేసింది అంటాడు. ప్రవక్తలందరూ అలానే అంటారు సార్? లేదు అందరూ అనలేదమ్మ, అట్లా యెషయా దగ్గర నుంచి ఒకళ్ళిద్దరు అన్నారంటే ప్రవక్తలందరూ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్ పెద్దలు చేసే ఆచారాలని వాటిని మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు అని అంటూనే ఉంటారు కదా సార్? అంటే వాళ్ళ మాట వినకపోతే, అంటే ఇప్పుడు అది ఏమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి యెహోవా నాతో మాట్లాడుతున్నా నేను ప్రవక్తను అంటాడు, అది మాట వినకపోతే మీరు దొంగలు, మీరు అందరూ దొంగలు అంటాడు. ఓకే, ఇప్పుడు సరే ఆ కాలం సంగతి తీసే, ఈ రోజుల్లో కూడా ఏం నాతో మాట్లాడని ఎంతమంది చెప్తున్నారు? ఇప్పుడు ఏసే నా ప్రియుడు పాటలు పాడిన ఆమె, ఏసు నాతో తైతక్కలాడాడు, నాతో మాట్లాడాడు ఆమె చెప్తుంది.
మొన్న ఒక టెస్టమెంట్ ట్రోల్స్ లో ఒకటి చేసాం, ఖమ్మంలో ఒక పాస్టర్ బాగా సెటిల్ అయ్యి ఇల్లు డాబా కట్టుకున్నారు. 100 లో 1000% మంది చెప్తున్నారు సార్. ఇప్పుడు వీళ్ళేంటి, మేము కూడా ప్రవక్తలను ఫీల్ అవుతున్నారు. అంటే ఇది ఒక మార్కెటింగ్, ఓహో ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఇప్పుడు నాకు వాల్యూ ఉంటుంది సమాజంలో. కూడా మళ్ళీ బైబిల్లోనే ఉంది కదా, అందరికి కనిపిస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరు ప్రవక్తలు అయిపోతారు, అందరూ అందరికి ఒక్కొక్క వారం ఇచ్చేస్తారు అని చెప్పి. అది కూడా మరి మీతో మాట్లాడాడు ఎప్పుడన్నా? లేదు. మీ ఎందుకు మాట్లాడలేదు అందరితో? ఇప్పుడు పక్షపాతం ఉండకూడదు కదా. ఇప్పుడు కోట్ల మంది విశ్వాసులు, సైకలాజికల్ ఫీలింగ్, అది ఫీలింగ్ కాదమ్మా. సైకలాజికల్ ఫీలింగ్ అంటే కాదమ్మా, సైకలాజికల్ ఫీలింగ్ ఒకరికో ఇద్దరికో డిఫెక్ట్ ఉంటది. ఇప్పుడు ఇంత గుంపులు గుంపులు మందల మందలు వీళ్ళందరూ వచ్చి ఇట్లా చెప్పగలుగుతున్నారంటే అలా చెప్పడానికి స్పేస్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆ గ్రౌండ్ దానికి అనుకూలంగా మోటివేషన్. ఇప్పుడు ఊరికి చర్చికి వెళ్ళినప్పుడల్లా అంతా పక్కన చెప్తున్నారు, అమ్మో నాకు కనబడకపోతే ఏమనుకుంటారో అట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మొన్న ఎవరో ఒక వీడియోలో మాట్లాడతా, నాతో మాట్లాడేటప్పుడు ఆడియోలోని వీడియోలో చెప్పారు, ఆ చర్చిలో పాస్టర్ అందరినీ టచ్ అంటే అందరు పడిపోతున్నారు, ఇప్పుడు నేను పడకపోతే నాలో పాపం ఉంది అనుకుంటారేమో అని చెప్పి ఆయన కూడా పడిపోయాడంట. అట్లాగే ఇప్పుడు పక్కన ఎవరో ఏసు నాతో మాట్లాడాడని చెప్తే, అంటే ఇప్పుడు నాతో మాట్లాడలేదని చెప్తే నేను పాపి అనుకుంటారని. అసలు నాతో మాట్లాడేవంటే రోజు వచ్చి సాయంత్రం మీ ఇద్దరం కూర్చుని ఛాయ్పై చర్చ పెట్టుకుంటామని చెప్తారు ఇంకొకళ్ళు. నెక్స్ట్ వచ్చాడు ఇంకో నుంచి ఎక్కువేసి చెప్తాడు, ఆ తర్వాత ఇంకొంచెం మసాలా ఎక్కువేస్తారు. ఇప్పుడు ఇంత చండాలంగా ఎందుకు తయారయ్యిందంటే ఈ సాక్ష్యాలు లేకపోతే దేవుడు చేతితో మాట్లాడతాడు ఈ సిస్టమ్ అంతా బైబిల్లో ఉంది. దాన్ని ఫస్ట్ మోషే మొదలు పెట్టాడు, దేవుడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడని. ఆ మోషే వేసిన ఫౌండేషన్ మీద ఇంకొకడు ఒక గోడ కట్టాడు, ఆ తర్వాత వచ్చినప్పుడు ఇంకొకడు దాని మీద స్లాబ్ వేసాడు, ఆ తర్వాత వచ్చినప్పుడు దాని మీద డెకరేషన్ చేశాడు. ఇలా రకరకాలుగా రకరకాల పెంచుకుంటూ పోయారు. ఇక మొట్టమొదటి అంతటికి ఆజ్యుడు ఎవరంటే మోషే. అసలు దేవుడు ఎవరితో మాట్లాడకుండా ఈడితో ఎందుకు మాట్లాడు? మోషే కొన్ని అర్హత ఏంటమ్మా అసలు చెప్పు నాకు. మోషే ఒక హంతకుడు. ఇది ఇంకా నేను తెలుసుకుంటా సార్, ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి అంటే బుక్స్ బైబుల్ గురించి. ఇంకొకటి సత్క్రియోద చనిపోయాడు ఆయన ప్లేస్ లో తీసుకున్నారు కదా, అక్కడ మీరు సత్క్రియోద గురించి అపోస్తల కార్యాలలో ఒక రకంగా ఉంటది, మత్తయి సువార్తలో ఒక రకంగా ఉంటది. అంటే ఏ విధంగా చనిపోయాడు అనేది అవునా? మత్తయి సువార్తలోనేమో ఆ వెండి నాణ్యాలు అక్కడే పారేసి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడని ఉంటది. కానీ అపోస్తల కార్యాలలో ఆ యేసు నమ్మగా వచ్చిన డబ్బులు తీసుకెళ్లి పొలం కొన్నాడు, ఆ పొలం కొని వ్యవసాయం చేస్తా కింద పడి 2 ముక్కలు అయ్యాడు. ఇప్పుడు వ్యవసాయం చేస్తా కింద ఎలా పడ్డాడు, 2 ముక్కలు ఎలా చేస్తా, అది అర్థం కాదు. అసలు ఇక్కడ వెండి నాణ్యాలు పడేసి వెంటనే ఉరిపెట్టుకున్నది నిజమా, వెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్లి పొలం కొన్నాడు అనేది నిజమా? అంటే అక్కడ ఏమైంది, 2 రకాల ప్రవచనాలు పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయి, దానికి మ్యాచ్ చేయడానికి మత్తయి సువార్త రాసినాడు ఒక దాన్ని ఎంచుకున్నాడు దీనికి మ్యాచ్ చేద్దామని. ఈ అపోస్తల కార్యాలు రాసినాడు ఇంకొకటి కదా, వాడు దీనికి మ్యాచ్ చేద్దామని ఇంకోటి రాశాడు. ఇంకొక క్వశ్చన్ సార్, ఇంకొకటి మత్తయి సువార్త 5:30-32 యేసుక్రీస్తు వారు ఏమంటారంటే వివాహ చట్టం గురించి మాట్లాడతారు సార్. అంటే డైవర్స్ ఎప్పుడు ఇవ్వాలంటే ఆమె తప్పు చేస్తే డైవర్స్ ఇవ్వాలి, డైవర్స్ ఇచ్చిన ఆమెను పెళ్లి చేసుకున్న వాడు కూడా వ్యభిచరించినట్టు అని చెప్తారు. వ్యభిచార కారణాన్ని బట్టి కాక మరి ఏ ఇతర కారణంతో ఆమెను విడనాడినా కూడా ఆమెను వ్యభిచారిని చేసినట్టే, అలాగే పెళ్ళాడేవాడు కూడా వ్యభిచారం చేసినట్టే అని చెప్తాడు. ఇప్పుడు యేసు తండ్రి అట్లా తెలిసి కూడా ఆమెను స్వీకరించిండు అని అంటే అది ప్రచారంలో ఉంది, గాసిప్స్ లాగా ప్రచారంలో ఉంది అని అంటే ఆ విషయము యేసుక్రీస్తు వారికి తెలిస్తే, ఒకవేళ అంటే నా తండ్రికి తెలుసు నా పుట్టుక ఎట్లా అని నా తండ్రికి తెలుసు అని అంటే ఆ వర్డ్స్ చెప్పడు కదా సార్. అంటే ఇప్పుడు తాను కూడా అక్రమంగా పుట్టాడు అనే వార్త ప్రచారంలో ఉంటే అక్రమంగా పుట్టిన భార్యని విడనాడొచ్చు అని యేసు చెప్పడు కదా, అంతేనా మీరు చెప్పేది? అవును. అలా చెప్పకూడదని ఏముంది అక్కడ, విడనాడటం వేరు చంపేయడం వేరు. యోసేపు భార్యని చంపకుండా కాపాడాలనుకున్నాడు కాబట్టి అబద్ధం చెప్పుండొచ్చు, కానీ ఏసు చెప్తుంది ఏంటి, విడనాడటం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ పరిత్యాగం అనేది పాత నిబంధనలో ఉంటది. బైబిల్ దేవుడు ఏం చెప్తాడు, స్త్రీ మీద నీకు అనుమానం వస్తే అంటే ఆమె తప్పు చేసింది అని మనసులో ఉంది కానీ దానికి రుజువులు లేవు, ఆధారాలు లేవు, అప్పుడు నువ్వు పరిత్యాగ పత్రిక రాసి పంపించేవాడు, విడాకులు ఇచ్చి పంపించేవాడు. అంటే ఆధారాలు లేకపోయినా నీ మనసులో అనుమానం వస్తే వదిలిపెట్టేమన్నాడు, లేదా అనుమానం ఏదో ఆయిల్ తాగడం అనేసి అది వేరు, అది అది ఇంకో సందర్భం ఇంకో చోట. ఇంకోటి ఏముంటది, తీసుకెళ్లి యాజగుడి దగ్గర తీసుకుపోతే ఆయన మట్టి కలిపిన చేతి నీళ్లు తాగనిస్తాడు భార్య చేత, నాకు నా భార్య మీద అనుమానం ఉంది అంటే. ఇప్పుడు ఆవిడ ఆ మట్టి నీళ్లు బురద నీళ్లు తాగిన తర్వాత తప్పు చేస్తేనేమో కడుపు నొప్పి వచ్చి పడిపోద్ది కింద, తప్పు చేయకపోతేనేమో గర్భం వచ్చింది. ఇది ఎట్లా ఉంది అసలు, సవ్యంగా అనిపిస్తుందా? స్త్రీగా అయితే సవ్యంగా అనిపించదు సార్. చాలా చండమా, చాలా దారుణం. మీకు ఇప్పుడు కడుపులోకి బురద నీళ్ళు పోయిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది, కడుపు ఎందుకు వచ్చింది?
ఏ స్త్రీకైనా ఇది మంచిది అనిపించదు, యదవులందరూ రాముడి మీద పడి ఏడుస్తూ ఉంటారు, రాముడు సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించాడు అనుమానించాడు. రాముడు ఏమి తన మనసులో శంక ఉందని చెప్పాల, లోకాపవాదం చేత సీతని నానా రకాలుగా మాట్లాడతారు. ఆమె పవిత్రతని లోకానికి తెలియజేయాలి, తెలియజేయాలంటే ఏదైనా పెద్ద సంఘటన జరగాలి అని సీతమ్మకి పౌరుషం వచ్చేలాగా మాట్లాడాడు. వెంటనే ఆవిడ నా పవిత్రతను నేను రుజువు చేసుకుంటానని చెప్పి శపథం చేసి అగ్నిలోకి వెళ్ళింది. సీతమ్మ అసాధారణ స్త్రీ, ఆవిడ వెళ్ళినా తనకేం కాదు కాబట్టి రాముడు మెలకుండా ఉన్నాడు. సీతమ్మ శక్తి రాముడికి తెలుసు కదా, అలా అని చెప్పి అరే మీ భార్యల మీద ఎవరన్నా అపవాదిస్తే వాళ్ళని కూడా అగ్ని ప్రవేశం చేయించండి అని చెప్పి రాముడు ఏమైనా ఆజ్ఞ జారీ చేశాడు కదా, కామన్ మ్యాన్ అందరూ అట్లా చేయమని చెప్పలేదు, చెప్పాడా? చెప్పలేదు. లేదు కదా. కానీ ఇప్పుడు బైబిల్ దేవుడు చెప్తుంది ఎవరికి, సాధారణ స్త్రీలందరికీ, మీరే మీరు ఎవరెవరికైతే మీ పళ్ళల మీద అనుమానం వస్తుందో వాళ్ళందరినీ తీసుకుపోయి బుర్రెలు తాగించండి రా అన్నాడు. అంటే కామన్ మ్యాన్ కి అట్లా చెప్పలేదు అని అంటే రాముడు అంతట వాడే వదిలేసింది కదా, మరి నేను కూడా వదిలేస్తా అని ఒక మార్గం ఎంచుకుంటారు కదా అని చెప్పి, అది కూడా ఒకటి ఉంది కదా సార్. అక్కడ రాముడు రాదమ్మా, అది కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు పట్టపు రాణి మీద ప్రజల్లో అపవాదం ఉంది, అపవాదు లేకపోతే ఆమె గురించి మాట్లాడుతున్నటువంటి స్త్రీని ఆ రాజ్యానికి రాణిగా ఉంచకూడదు, అది రాజధర్మం. ఇప్పుడు అంత రుజువు చేసుకున్నా కూడా మాట్లాడే అదవులు ఉన్నారు ఆ రోజుల్లో. అదే ఆయన రాముడు రాజు కాదు, ఆయన సాధారణ పౌరుడు అనుకుందాం. అప్పుడు ఎవరో ఏదో పూశాడు, ఆయన పట్టించుకోడు, నా భార్య అంటాడు. ఆయన ఇప్పుడు కేవలం సీతమ్మ రాముడి భార్య స్థానంలో లేదు, రాజ్యానికి రాణి స్థానంలో ఉంది. అంటే ప్రజాభిప్రాయానికి పిలిపించాడు అక్కడ, అది రాజధర్మం, సాధారణ పౌరుడిగా తీసుకున్న నిర్ణయం కాదు అది. ఇంకో క్వశ్చన్ సార్, నేను ఇప్పుడు మీరు అంటే బైబిల్ గురించి కానీ బైబిల్లో ఉన్న విషయాల గురించి ఇది రాంగ్ అని చెప్పి మీరు ఒక ఛానల్ పెట్టి మీరు డిస్కషన్ చేస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్ ఒక క్రిస్టియన్ హిందూ మత గ్రంథాల మీద వాళ్ళు కూడా ఇద్దరు కూర్చొని డిబేట్ చేస్తున్నట్టు ప్రూఫ్ చేస్తాను. ఇప్పుడు అట్లా ఎవరైనా ఛానల్ పెట్టుకుని అట్లా చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఉన్నారు ఉన్నారు ఎవరికి వాళ్ళు నమ్మింది ఇది నిజం అని భావించేది చెప్పడానికి అందరికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉంటే లాజిక్ ఉందనుకోండి తీసుకుంటారు, లేదా నేను చెప్పే దాంట్లో సత్యం ఉంటే లాజిక్ ఉంటే తీసుకుంటారు. ఇప్పుడు పిచ్చుకొక్క మురిగినంత మాత్రాన దానికి విలువ ఉండకపోవచ్చు, అలా వాళ్ళు మురిగేదానికి పెద్దగా విలువ ఉండదు అనేది నా అభిప్రాయం. నేను చెప్పే దాంట్లో సహేతుకతో ఆ సత్యము ఉండబట్టే ఇప్పుడు నా వీడియోస్ లో నేనేం ప్రలోభాలు పెట్టను, నా మతంలో హిందూ మతంలోకి వస్తే మీకు అదైపోద్ది ఇదైపోద్ది నేను ఎవరికి చెప్పను, అసలు మా విధానం అది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్తున్నా. అది అర్థం చేసిన చాలా మంది వస్తున్నారుగా, వాళ్ళు ఇప్పుడు టెస్ట్ మనీస్ గర్భాపతి సిరీస్ లో మీరు వీడియోస్ చూసారు లేదో, చాలా ఉన్నాయి ఆడియోలు కానీ. మరి మీ పాస్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ కష్టాలన్నీ పోతాయని వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వాళ్ళేస్తున్నారు మా దగ్గర రెండు మీకు అదైపోద్ది ఇదైపోద్ది అని, అది మోసం చేయడం. అక్కడ తేడా మీకు అర్థం అవ్వాలి, మరి ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు సత్యం చెప్తున్నారు. అర్థమైంది సార్. అంటే ఉన్నారు ఛానల్స్ పెట్టి డిస్కషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా హిస్టరీ మీద కూడా కొన్ని టాపిక్స్, అంటే మన మన ఇండియన్ హిస్టరీ మీద కూడా కొన్ని బుక్స్ లో నుంచి చూపించి, అంటే ఇప్పుడు సపోజ్ 1947 లో మనకు స్వతంత్రం వచ్చింది, దానికి ముందు ఇంకా రాజులు ఎవరు ఉన్నారు, ఏ కాలము, అవి కొంచెం చెప్తే బాగుంటదేమో సార్. అంటే సందర్భం వచ్చినప్పుడు కొన్ని కొన్ని హిస్టరీలోకి వెళ్ళి మన హిందుత్వం గురించి కూడా నేను చెప్తానే ఉన్నాను, అవసరాన్ని బట్టి టాపిక్ తీసుకుంటూ ఉంటాను. అంటే మీకు హిందుత్వం గురించి ఏమైనా తెలుసుకోవాలని అలా అనిపిస్తే గనక ఇది ఎక్కువ కంటెంట్ మీకు హిందుత్వం గురించి తెలియాలంటే మన గురువులు చెప్పే ఛానల్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు మేము వ్యాసపీఠం అనే వేరే ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. సోషల్ స్టూడెంట్స్ చాలా మంది ఇండియన్ హిస్టరీ అని పెట్టిన దాంట్లో ఇండియా బ్యాక్ సైడ్ లో హిస్టరీలో ఏ మతం ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది అని అంటే 2 కనిపిస్తాయి సార్, అది బౌద్ధ మతం ఒకటి జైన మతం ఒకటి, ఎక్కువ ఇయర్స్ ఉంది మన దగ్గర. ఒక టైంలో బౌద్ధం బాగా విస్తరించింది, తర్వాత అది ఫెయిల్ అయింది. ఓకే. శంకరాచార్యుల వారు వచ్చి బౌద్ధాన్ని ఖండించారు, అది హిస్టరీ. అంటే వీళ్ళు ఇప్పుడు బౌద్ధం పేరుతో కొంత దుష్టాచారాలు చేస్తా ఉంటారా, అబద్ధాలు చాలా చెప్తా ఉంటారులే కానీ బౌద్ధం కూడా హిందుత్వంలో నుంచి ఒక పాయింట్ తో వచ్చిందే కదా, ధ్యానం అనే కాన్సెప్ట్ తో వచ్చింది అది. ఓకే. సెల్ఫ్ అదేమంటారు ఆత్మోద్ధరణ. బౌద్ధం ఏం చెప్తుంది, నువ్వెవరినో నమ్ముకోరా అని నేను ఉద్ధరిస్తాడు అంటలా, నీకు నువ్వుగా ఒక ఆత్మానంద స్థితికి వెళ్ళటం, కోరికలు అన్నిటినీ కూడా వదిలేసేసుకుని దుఃఖరహితమైన స్థితికి వెళ్ళటం, అంటే మనకి మనంగా ఎదగటం అనే ఒక కాన్సెప్ట్ అది, అది హిందుత్వంలో భాగమే కదా. ఓకే. ఇప్పుడు మీరు అంటే క్రైస్తవ విశ్వాసంలో ఉండదలుచుకున్నారా, లేకపోతే అందులో ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఫోన్ చేశారా? ఇంకా కొంచెం తెలుసుకోవాలి సార్ నేను. అట్లా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా వీడియోలు అన్ని చూసారా?
మీ వీడియోస్ చూస్తున్నాను, నేను అట్ ది సేమ్ టైం బైబిల్ కూడా చదువుతున్నాను. అంటే నాకు అవైలబుల్ గా బైబిల్ ఉంది కాబట్టి నేను బైబిల్ చదువుతున్నాను. ఇంకా ఇంకా హిందూ గ్రంథాలు కూడా చదవడానికి నేను ట్రై చేస్తాను సార్. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్తే నీ ముందే నేను నడుచుకుంటూ వెళ్ళిన కన్ను నన్ను కనిపెట్టలేదు అని దేవుడు క్వశ్చన్ అడిగితే మనం ఏం చేస్తాం సార్? దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలుసుకోవాలి, మనిషి జన్మ ఇచ్చినప్పుడు తెలుసుకోవాలి ఏ దేవుడు అసలు దేవుడు. తెలుసుకోమని చెప్పేది ఏమాత్రం తెలుసుకో, అన్వేషణ, వెతుకు, ఇవన్నీ హిందుత్వం. గుడ్డిగా నమ్మమని చెప్పేది కదా బైబిల్. ఇప్పుడు హిందుత్వంలో మీకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని నరకంలో వేస్తా, మిమ్మల్ని చంపేస్తా, నువ్వు దుష్టశక్తి అని ఎవరు అనరు. నాకు ఈ డౌట్స్ ఉన్నాయంటే వాటికి ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు సమాధానం చెప్తారు. మీరు క్రైస్తవం ప్రశ్నించుకోండి, నువ్వు సైతాను అంటారు మీ పాస్టర్ని అడగండి ఒకసారి. అంటే వాళ్ళు ఎందుకు అలా పెట్టారంటే, ఇప్పుడు మనకు మనిషి జన్మ ఇచ్చిందే దేవుడు. పేరెంట్స్ కంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కూడా ఫస్ట్ దేవుడు. అవునా, దేవుడు ఎవరు? ఈయన కాదు కదా. ఇప్పుడు నేను దేవుడి పేరుతో ఒక మతం పెట్టాను కాదమ్మా. ఇప్పుడు నేను ఒక మతం పెట్టాను, నేను ప్రవక్తని, నాకు రాత్రి స్పెషల్ గా దేవుడు కనపడ్డాడు, ఆయనే అసలైన దేవుడు. ఇప్పుడు దాకా ప్రచారంలో ఉన్నాయన్నీ కూడా ఫేక్ మతాలు. అసలు ఒరిజినల్ దేవుడు ఆయన అంట, ఆయన మోసం చేసి దుష్టశక్తులు అన్నీ వచ్చి కొత్త మతాలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు నేనే అసలు అయిన ప్రవక్తనే, నేనే మీ అందరికి మంచి దేవుడిని పరిచయం చేయడానికి వచ్చాను. నన్ను నమ్మకపోయినా, మా దేవుడిని నమ్మకపోయినా మిమ్మల్ని చంపుతా, మిమ్మల్ని నరకంలో వేస్తా, నన్ను ప్రశ్నించకూడదు మీరు అని పెట్టారు అనుకోండి. ప్రశ్నించాలి సార్, నన్ను ప్రశ్నించాలి. అప్పుడు నేను ప్రవక్తని, నాకు అసలైన దేవుడు నాకు కనపడ్డాడు నేను చెప్పినప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తే మీరు క్రైస్తవాన్ని కూడా ప్రశ్నించాలి. అప్పుడు మీరు అక్క ప్రశ్నించకూడదు అన్నప్పుడు నన్ను కూడా ప్రశ్నించి నన్ను కూడా నమ్మాలి. అంటే ఇప్పుడు ఇలాంటి ఎవరు పెడతారు? మీరు ఒక వస్తువు పట్టుకొచ్చారు, ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యాపారం వచ్చాడు, ఏదో చీరలో ఏది బంగారం తీసుకొచ్చాడు, అమ్మటానికి వచ్చిన తర్వాత ఇందులో ఉన్నది అసలు ఒరిజినల్ కంచి పట్టు చీరలు, మీరు ఇందులో టెస్ట్ చేయకూడదు, టెస్ట్ చేస్తే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు, నేను చెప్పిన రేటు మీరు కొనాలన్నాడు. సరే మేము పరీక్ష చేసుకుంటాం, కుదరదు, నువ్వు పరీక్ష చేస్తే నన్ను నమ్మవా, నువ్వు నీకోసం అంత మంచి చీరని అక్కడి నుంచో పట్టుకొస్తే నన్ను అవమానిస్తున్నావు అంటే ఆడు మోసగాడే కదా. ఆ దాంట్లో ప్యూరిటీ ఉంటే నిజంగా అది స్వచ్ఛమైంది అయితే టెస్ట్ చేసుకుని నీ ఇష్టం వచ్చిన టెస్ట్ చేసుకో అంటాడు, అవునా కదా? నన్ను ప్రశ్నించకూడదు, నన్ను పరీక్షించకూడదు అన్నాడంటే దొంగ డూప్లికేట్ తీసుకొచ్చి ఒరిజినల్ చెప్పి అంటగడతాను చూస్తున్నాడు. ఎందుకు ఏం చెప్తుంది, నువ్వు ఎక్కడ టెస్ట్ చేసుకుంటావు చేసుకో అంటుంది, అది దమ్ముంది అక్కడ. అర్జునుడు భగవద్గీత ఎలా వచ్చింది? అర్జునుడు శ్రీకృష్ణుడు నానా రకాల ప్రశ్నలు అడిగితే కదా, శ్రీకృష్ణుడు చెప్పాడు ఏంటిరా ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు, ఏ చేస్తాను అన్నాడు ఏంటి శ్రీకృష్ణుడు? ఆయన అడిగింది ప్రతిదానికి సమాధానం చెప్పాడు. ఇస్రాయల్ లేదని అడిగితే వేసేసాడు బైబిల్ దేవుడు, చంపేసినట్టుగా ఉంది. ఇంకొకటి సార్, ఇప్పుడు అబద్ధ క్రీస్తు గురించి పాత నిబంధనలో ఉందా కొత్త నిబంధనలో ఉందా సార్? నేను ఇంకా కంప్లీట్ గా చదవలేదు, అందుకని మీరు చదువుంటారు కదా అడుగుతా. అసలు యేసు క్రీస్తు అనే పదాలే లేవు పాత నిబంధనలో. ఓకే, అసలు యేసు అనే పేరే లేదమ్మా. ఇప్పుడు మీరు బైబిల్ చూసారు కదా, అంటే కొత్త నిబంధనలోనే అబద్ధ క్రీస్తు వస్తాడు అని చెప్పేసి ఉంది. యేసు మాత్రం తయారు చేసినాక అబద్ధ క్రీస్తుని కూడా తయారు చేశారు. ఫ్యూచర్ లో నా అబద్ధ క్రీస్తు ఇప్పుడు రెండో రాకడ ఉంది అని చెప్పిండు కాబట్టి అసలు ఆ రెండో రాకడ ఆ కాలం గతించక ముందే వస్తా, ఆ తరం గతించక ముందే వస్తా అన్నాడు. నా వీడియో చూసారా? చూసాను. ఎన్ని రిఫరెన్స్ ఇచ్చాడు, అసలు ఎన్ని చోట్ల చెప్పాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు మరణం రుచి చూడక ముందే వచ్చేస్తాను అన్నాడు, నేను మేఘారూఢుడినే వస్తాను, వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బతికే ఉంటారు అన్నాడు. తర్వాత సూచిక్రియలు ఉంటాయి, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధానికి లేచిద్ది, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరిగిన తర్వాత నేను వస్తాను మళ్ళీ. ఇవన్నీ కూడా ఈ తరం గతించక ముందే జరుగుతాయి. ఏంటి, యుద్ధాలు జరగటం, భూకంపాలు రావటం, కరువులు రావటం, ఈ సూచిక్రియలు జరిగిన తర్వాత ఏసు రావటం, ఇవన్నీ కూడా ఈ తరం గతించక ముందే జరుగుతాయి. ఇప్పుడున్న జనరేషన్ వైజ్ గా కూడా సార్, ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి ఒకటి, అది కరెక్ట్ కాదు సార్. అది నాకు అర్థం కాదు. ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ వైజ్ గా ఇప్పుడు 10 ఆజ్ఞలలో తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్తుంటది. ఒక తల్లి కరెక్ట్ లేదు సార్ ఈ రోజులలో, ఒక తండ్రి కరెక్ట్ గా లేడు. సో అది అనేది ఆజ్ఞ అనేది వర్తించదు అని చెప్తున్నాను సార్. అలా అనుకో, అంటే ఇప్పుడు తల్లి క్యారెక్టర్ మంచిదా కాదా అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో ఎవరైనా సరే, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు స్వతహాగా ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటది అంటే ఉండొచ్చు, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించడం అనేది ఏ కాలానికైనా ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఆయన మంచోడు కాదు, ఇప్పుడు తండ్రి మంచోడు కాదమ్మా, ఆయన ఎవరి విషయంలో మంచోడు కాదో వాళ్ళు గౌరవించరు సమాజంలో, కానీ కొడుకు విషయంలో మంచోడే, జన్మనిచ్చాడు కదా,
ఖచ్చితంగా ఆ రుణం ఉంటది పిల్లలకి. రుణం ఉంటది కానీ ఇప్పుడు ఇప్పుడున్న కొంతమంది పేరెంట్స్ కొడుకు విషయంలో మంచి వాళ్ళు ఉండట్లేదు, ఆడపిల్లల విషయంలో కూడా మంచి వాళ్ళు ఉండట్లేదు సార్. మనం చూస్తున్నాం కదా అన్ని. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడమ్మా, ఆయనకి పట్టాభిషేకం చేయాలి. రాజుగా పట్టాభిషేకం జరగాల్సిన టైంలో అడవులకు బొమ్మన్నాడు, మరి ఆయనకి కొడుకు విషయంలో అన్యాయం చేసినట్లే. అంటే దశరథుడికి అది ఇష్టం లేకపోయినా నేను అది చెప్పట్లేదు సార్. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళు వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? వాళ్ళు దుర్మార్గుడు, రాక్షస జాతి. అది అది రాక్షస జాతి. అది వేరే అతని కోసం అని చెప్పి కన్న పిల్లల్ని చంపుతున్న ఆడవాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. అంత దుర్మార్గమైన వాళ్ళని గౌరవించమని ఎవరంటారమ్మా? అది అది వర్తించదు ఈ జనరేషన్ లో. అది వర్తించదు.